హలో అండి, నేను మీ గోవిందమ్మ. మీరు చూస్తున్నారు గోవిందమ్మ స్మార్ట్ ఆర్ట్. ఇవాళ లట్కన్స్, ఇట్లా పాట్ మోడల్ లట్కన్స్ తయారు చేయడం చూపిస్తానండి. దీనికి కావాల్సిన మెటీరియల్ ఫెవిక్రిల్ గ్లూ, కాటన్ థ్రెడ్ అండ్ నీడిల్. ఇలా ఏదైనా ఒక కాయిన్ అండి, క్లాత్ కానీ మన 1 రూపీ 5 రూపీస్ కాయిన్ అలాగా. అలాంటి గోల్డ్ కలర్ క్యాప్స్, గోల్డ్ కలర్ బాల్ చైన్ అండ్ బ్లూ కలర్ బాల్ చైన్. ఇలాగా డబల్ లైన్ స్టోన్ చైన్ని నేను ఇలాగ సింగిల్ లైన్గా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ రింగ్స్, మీడియం సైజ్ వైట్ పర్ల్ అండ్ స్మాల్ సైజ్ వైట్ పర్ల్, గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ బీడ్స్ అండి. ఇలాగ మల్టీ కలర్ షైన్ ఉన్నటువంటి వైట్ కుందన్స్, ఐ షేప్ బ్లూ కుందన్స్, గోల్డ్ షేప్ డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్లో గ్రీన్ కుందన్స్. ఇలాగ రింగ్స్ అండి, స్టోన్ తిరిగేసి ఇట్లాంటి స్టోన్ ఉంటుంది. నెక్స్ట్ టాజిల్స్ అండి, సైడ్గా సపరేట్గా కట్టి పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ కాయన్ని ఇలాగ మనకి ఎంత సైజు కావాలో ఆ సైజ్ చూసుకుంటూ కాయన్తో ఇలాగ షేప్ అవుట్ చేసుకొని పాట్ లాగా ఇలా గీసుకున్నాము. గీసుకున్న తర్వాత మొత్తం ఫెవిక్రిల్ గ్లూ అంటుకునేసి ఈ గోల్డ్ కలర్ బాల్ చైన్, బ్లూ కలర్ బాల్ చైన్, ఈ స్టోన్ చైన్, బ్లూ కలర్ బాల్ చైన్, ఈ గోల్డ్ కుందన్స్. నెక్స్ట్ ఇలాగే లైన్గా మనకి ఇట్లా కావాలి, అక్కడ షేప్ని బట్టి డిజైన్ చేసుకొని అవుట్ లైన్ మాత్రం గోల్డ్ కలర్ బాల్ చైన్ స్టిక్ చేసినాం. స్టిక్ చేసిన తర్వాత ఇవి ఇలా కుట్టుకోవాలండి, టాకాలు వేసుకోవాలి బాల్ చైన్ ఊడిపోకుండా. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగ కట్ చేసుకోవాలి మొత్తం. మనకు పార్ట్ షేప్కి కొంచెం ఎక్కువగానే ఇలాగ అవుట్లైన్ ఒకటి గీసుకొని దాని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలాగండి, ఇలాగ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం కట్ చేసుకున్నాక ఈ అటు సైడ్ ఇటు సైడ్ ఇలాగ టూ వచ్చేలాగా పెట్టుకునేసి ఈ ఫోల్డింగ్లో నుంచి ఇట్లా కుట్టేసుకోవాలండి. మొత్తం ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకోవాలి. ఇట్లా ఒక రౌండ్ అటు ఇటు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి చూడండి, వీటితో ఇలాగ అవుట్లైన్ గీసుకుంటూ ఇలాగ మొత్తం సైడ్ అంతా కుట్టేసుకోవాలి. చూడండి, అలాగ మొత్తం కుట్టుకుని నేను చూపిస్తాను. అలాగా మొత్తం రౌండ్ షేప్ కుట్టుకున్నాక దీనికి మళ్ళీ సైడ్ పైన ఇలాగా ఫస్ట్ నీడిల్ కింద నుంచి రానిచ్చి తర్వాత ఇది రింగ్లో నుంచి వెళ్ళిన తర్వాత వైట్ పర్ల్ రావాలి. మళ్ళీ రివర్స్ మళ్ళీ రింగ్లో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ టాకా వేసేసుకోవాలండి. అలాగనే కింద కూడా మళ్ళీ నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్లో నుంచి ఈ స్టోన్ రింగ్ ఉంది కదా, స్టోన్ రింగ్, పర్ల్, నెక్స్ట్ క్యాప్లో నుంచి టాజిల్ వచ్చి రిటర్న్ మళ్ళీ ఈ టాజిల్లో నుంచి క్యాప్, వైట్ పర్ల్ అండ్ రింగులు ఇక్కడికి వెళ్ళేసి నాట్ పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనము ఏ క్లాత్ డోరీ కానీ నెక్స్ట్ రెడీమేడ్ డోరీ కానీ ఏదైనా సరే వేసేసుకొని టాజిల్స్ చేసేసుకోవచ్చు. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మల్టీ కలర్ చేసుకున్నామంటే ఏ శారీకైనా మ్యాచ్ అవుతాయి. అలాగ చేసిన టాజిల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండు మిక్స్ చేసి సింగిల్ లైన్ గోల్డ్ బీడ్స్ పెట్టాను, ఇక్కడ రెండింటికి కూడా డబల్ గోల్డ్ బీడ్స్ పెట్టాను. సో చూడండి, క్లాత్ మెడ్ డోరీతో పైన రింగ్ మాత్రం పెట్టేసి ఇలా క్లాత్ డోరీని ఇక్కడ కుట్టేశానండి లోపల. దీనికి మాత్రం సపరేట్గా ఇట్లా రింగ్ పెట్టాను, ఎందుకంటే ఇది ఇట్లా రెడీమేడ్ చేసుకుంటే ఏ బ్లౌజ్కైనా మ్యాచ్ అయ్యేటట్లుగా మనం పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.